ఆరోగ్యశ్రీ పథకాన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోతా ఉన్నాం ప్రతి పేదవాడికి కూడా వెయ్యి రూపాయలు దాటితే వైద్యం ఖర్చు అన్నది పేదవాడికి ఉచితంగా రావాలి అనే ఒక దృఢమైన లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం ఇది జరగాలి అని అంటే ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది అని అందుకని అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి పెట్టిన బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ సేవల కోసం ఏ పేదవాడైనా ఒక హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితే ఉండాలి ఆ పేదవాడిని డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా ఎటువంటి జాప్యము లేకుండా వెంటనే రిలీజ్ చేసే గ్రీన్ ఛానల్లో పెట్టే పద్ధతిలోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది వెయ్యి యాభై తొమ్మిది మనం అధికారంలోకి రాకమునుపు ఉన్న వైద్య చికిత్సలను ఈరోజు రెండు వేల రెండు వందల చికిత్సలకు దీన్ని తీసుకొని పోవడం జరిగింది ఇందులో భాగంగానే వెస్ట్ గోదావరి జిల్లాలో దీనికి సంబంధించి జనవరిలో గత జనవరిలో ఒక ఎక్స్పెరిమెంట్ జిల్లాగా పైలట్ ప్రాజెక్టుగా వెస్ట్ గోదావరి జిల్లాలో జనవరిలో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు ఈరోజు రెండు వేల రెండు వందల రోగాల రెండు వేల రెండు వందల చికిత్సలకు దాదాపుగా పెంచిన పరిస్థితిలో మరో ఆరు జిల్లాలను ఈ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం